డిప్యూటీస్ గా పనిచేస్తున్న తరుణంలో ఎత్తున తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 2010లో టీఆర్ఎస్ పార్టీలో చేరి సభా భవనాన్ని ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పనిచేయడం జరిగింది. అప్పుడున్న మంత్రిలో టీఆర్ఎస్ పార్టీ అంటే ఎవరైనా భయపడేవారు. అలాంటి సమయంలో జెడ్పీటీసీ గా ఉండి జెడ్పీటీసీ గా రాజీనామాను కూడా యాక్సెప్ట్ చేసుకున్న ఘనత నాకు దక్కింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఉద్యమ సమయంలో బయట వాళ్ళు కేసులు, అదేవిధంగా రైల్వే పని చేసిన కూడా నాన్ బెలబుల్ కేసు, దేశద్రోహం కేసు, దిష్టిమమ్మ దళిత అన్ని కేసులు నమోదైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సేవలకు సాధనే ధ్యేయంగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో పనిచేసి మంత్రిలో ఎమ్మెల్యే కుటుంబాలకు అప్పుడే వచ్చినటువంటి ఎమ్మెల్యే కుటుంబాల గారికి ప్రకటించి పనిచేయనప్పుడు మరి కేసీఆర్ గారు అభిష్టం మేరకు వారి యొక్క ఆలోచన మేరకు కవిత గారి సూచనల మేరకు టీఆర్ఎస్ పార్టీకి పనిచేసి కుటుంబాల గారిని ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా చేసిన తరుణంలో ఇక నాకు స్టార్ట్ చేశాడు అనగదొక్కడం, ఎక్కడికి పోయినా అవమానాలు, మరి పార్టీలో ఎక్కడ